ఏంటిటా కుండబద్దలు కొడతా? నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, వైఎస్ జగన్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారా? ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితుల నేపథ్యంలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య నెలకొని ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి చిక్కుముడులు సంఘర్షణల నేపథ్యంలో కూడా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఆయన కేసుల నేపథ్యంలో కూడా మరి ఆయన అరెస్ట్ అవ్వడం అనే దాన్ని ఒక వ్యూహంగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నారని చెప్పి ఉన్న పరిస్థితులన్నింటినీ క్రోడీకరించి అంచనా వేస్తే అటువంటి భావన వస్తూ ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ కేసుల నేపథ్యంలో ఆయన అరెస్టు కావాల్సి వస్తే, ఆయన అరెస్టు ఒకవేళ ముంచుకొని వస్తే, ఆ అరెస్ట్ అయ్యే దాన్ని ఆయన ఇప్పటికీ ఆపడానికి ప్రయత్నించకుండా ఒక అరెస్టు కావడం, జైలుకు వెళ్ళడమే ఒక రాజకీయ పరమైనటువంటి వ్యూహంగా మలుచుకోవాలనే ఆలోచనలో కూడా మరి ఆయన ఉన్నట్టుగా మరి ఒక భావన జరుగుతూ ఉంది. దీనికి కారణం ముఖ్యంగా రాజకీయంగాను ఆర్థికంగాను రాష్ట్రంలోను మరి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఏర్పడినటువంటి సంఘర్షణ నేపథ్యంలో ఇటువంటి అభిప్రాయం తప్పనిసరిగా వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా రాజకీయంగా ఇప్పటికే మరి భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఎటువంటి సహకారం లభించినటువంటి పరిస్థితి ఏర్పడటంతో మరి ఇప్పటికే 2 సార్లు మరి కేంద్రంలోని పెద్దల్ని కలవడానికి ఆయన ప్రయత్నించి విఫలమైన నేపథ్యంలో ఇక రాజకీయపరమైనటువంటి సహకారాన్ని ఆయన కేంద్రం నుంచి కానీ భారతీయ జనతా పార్టీ వర్గాల నుంచి కానీ ఆశించే పరిస్థితి లేకపోవడం కూడా ఇందుకు ఒక ముఖ్యమైనటువంటి కారణం. మరి రాజకీయ పరంగా తనకు ఎటువంటి సాయం లభించినప్పుడు మరి రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులను ఆయన అధిగమించడానికి కూడా మరి ఇప్పటికే రుణ పరిమితిని మించిపోయి రాష్ట్రం అప్పుల ఊపిలో కూరుకుపోయిన సందర్భంలో ముఖ్యంగా జనవరి ఫిబ్రవరి తర్వాత మరి రాష్ట్రంలో పథకాలను మరి ముందుకు తీసుకువెళ్ళడం మరి వాటన్నిటినీ నడిపించడం కూడా అత్యంత క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎదుట మరి ఆయన కేంద్రం నుంచి సాయమన్నా లభించాలి, లేదా ఆయనకి అప్పులైనా దొరకాలి, లేదా మరి కేసులు ముంచుకొచ్చిన పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం ద్వారా దీన్ని ఒక వ్యూహంగా మలుచుకొని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి తనకు ఏర్పడిన రాజకీయ పరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించే పరిస్థితుల్లో మరి ఆయన దీన్ని వ్యూహంగా మార్చుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మరి ఒకవేళ ఆయన అరెస్ట్ అయ్యి జైలుకు గనక వెళ్ళేటట్టయితే ముఖ్యంగా ఆయన భార్య వైఎస్ భారతిని ముఖ్యమంత్రిగా నియమించి ఆయన జైలుకు వెళ్ళిపోవడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం నడుస్తూ ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా పక్కన పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఈ పథకాలన్నీ ఆయన ఇబ్బడి ముబ్బడిగా ఇబ్బందులను ఎదుర్కొని మరి నెత్తిన ఎంతో భారం మోస్తూ కూడా పథకాలను నడిపించారు. మరి ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు కనుక ఆయన మరి జైల్లో నుంచి బయటకు వచ్చిండి ఉంటే కనుక ఈ పథకాలన్నీ నడిచేవి. మరి ప్రస్తుతం ఆయన జైల్లో ఉండటం మూలాన ఈ పథకాలు లభించటం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళడం ద్వారా రాష్ట్రంలోని ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీనికంతటికీ కారణమైనటువంటి కేంద్ర ప్రభుత్వం లేక కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీయే కారణమని ఇక్కడ ప్రజలు భావించే ఒక పరిస్థితి రావడం ద్వారా భారతీయ జనతా పార్టీని తనకు సహకరించినందుకు గాను మరి రాష్ట్రంలో ఒక విలన్ గాను ఒక బూచి గాను రాష్ట్రంలో ఏర్పడినటువంటి క్లిష్ట పరిస్థితులన్నిటికీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వమే కారణమని చెప్పి మరి ప్రజలందరినీ ఒక భావనకి గురి చేసేలాంటి వ్యూహమే ఈ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం ద్వారా ఆయన అమలు చేయవచ్చునని చెప్పి మరి ఊహిస్తూ ఉన్నారు. ఇందుకు ముఖ్యమైనటువంటి కారణం ఆయన ఈ పరిస్థితిని అధిగమించడానికి ఇప్పటికే అనేక రకాలుగా ప్రయత్నించి ఒక పక్కన ఘర్షణాత్మకమైనటువంటి వైఖరి, ఒక పక్కన సామరస్యపూర్వకమైనటువంటి వైఖరి, అలాగే మరో పక్క బతిమలాడుకునే ధోరణి, ఇలా అనేక రకాలుగా ఆయన రకరకాల వ్యూహాల ద్వారా కేంద్రంతో సఖ్యతకు కానీ లేక సహకారానికి కానీ ఆశించి ప్రయత్నించి భంగపడినటువంటి పరిస్థితుల్లో ఇక తన ఎదుట ఉన్న పరిస్థితులను అధిగమించటం మరి ముఖ్యంగా ఆర్థిక విషయంలో రాష్ట్రాన్ని గట్టెక్కించడం అనేది ఇక ఆయనకి ఏ విధంగానూ సాధ్యం కాని పరిస్థితుల్లో, అలాగే రాజకీయ పరంగా కేంద్రం నుంచి సాయం లభించడం కూడా పూర్తిగా మరి దానికి మృగమైపోయినటువంటి పరిస్థితుల్లో ఇక అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళడం అనే దాన్ని మరి రాజకీయ పరంగానే కాకుండా పరిపాలనా పరంగాను మరి రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని మరి కొంత తాత్కాలికంగా అధిగమించే పరిస్థితులకి వీటన్నిటికీ కూడా మరి కలిపి ఒక ఉమ్మడి వ్యూహంగా ఆయన దాన్ని మలుచుకునే ఆలోచనలో ఉన్నారని చెప్పి
మరి రాజకీయ వర్గాలు విశ్లేషిస్తూ ఉన్నాయి. మరి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే ఆయన ప్రతిష్ట దెబ్బతిందా, మరి రాజకీయంగా ఆయన ప్రతిష్ట తగ్గిపోదా, మరి పార్టీ పరంగా ఆయన బలాబలాల పరిస్థితి ఏమిటి అని చెప్పని ఆలోచిస్తే, మరి ఇప్పటికే మరి కేంద్ర ప్రభుత్వం మనసులో రాష్ట్రంలో రాజకీయ అస్థిరత మరి ఏర్పరిచే పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అని చెప్పి రాజకీయ పరిశీలకులందరూ ఊహాగానాలు చేస్తూ ఉన్న సందర్భంలో, ఒకవేళ ఆయన సాదాసీదాగా మరి సిబిఐ ద్వారా అరెస్ట్ అయ్యి జైలుకి వెళితే, మరి ఇక్కడ తన సొంత పార్టీలో మరి కేంద్రం పరోక్ష జోక్యం ద్వారా కానీ లేక భారతీయ జనతా పార్టీ మరి తెర వెనుక వ్యూహాల ద్వారా కానీ ఆయన పార్టీ నుంచి కొందరిని చీలిక తేవడం, అలాగే ఇక్కడ ఒక మరి తటస్థమైనటువంటి ఒక ప్రభుత్వాన్ని, ఒక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పరిచి మరి తమిళనాడులో శశికళని ఎలాగైతే మరి జైలుకు పంపించి పళనిస్వామి ద్వారా తెర వెనుక నుంచి భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని నిలబెట్టి నడిపిస్తూ ఉందో, అదే పరిస్థితుల్లో ఇక్కడ రాష్ట్రంలో కూడా వాళ్ళు ఎలా చేయవచ్చు అని చెప్పి ఒక అంచనాలు వస్తూ ఉన్న నేపథ్యంలో, అటువంటి అవకాశానికి భారతీయ జనతా పార్టీకి తావివ్వకుండా తానే దాన్ని రాజకీయ పరంగా ఒక ఎదుర్కొనేటువంటి ఒక వ్యూహంగా ఈ అరెస్టును మలుచుకుంటే గనక రాజకీయ పరంగా భారతీయ జనతా పార్టీ యొక్క వ్యూహాన్ని దెబ్బకొట్టినట్టు ఉంటుంది. అలాగే రాష్ట్రంలోనూ తన పార్టీలోనూ తన బలం చెక్కు చెదరకుండా ఉండేలాగా మరి రాష్ట్రంలో ప్రస్తుతం ఏర్పడినటువంటి నెలకొన్నటువంటి మరి ఆర్థిక పరమైనటువంటి రకరకాల రాజకీయ పరమైనటువంటి క్లిష్టమైన పరిస్థితులను కూడా ఎదుర్కొన్నట్టుగా కూడా ఉంటుంది. వీటన్నిటి నుంచి అధిగమించడానికి ఇది ఒక తరుణోపాయంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. అందుకోసమే మరి కేవలం 23 సీట్లతోనే మరి ఎటువంటి మరి ఈ విధంగానూ వారి జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ ఇవ్వలేని స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉండా కూడా, అటువంటి పార్టీని సైతం ఆయన జైలుకి వెళ్ళడానికి ముందే పూర్తిగా బలహీనపరిచి అటు చంద్రబాబును కూడా నైతికంగా దెబ్బతీసి మరి రాష్ట్ర ప్రజల్లో ఆయనపై కూడా ఆయన పని అయిపోయింది అనిపించేలా చేసి వెళ్ళాలని, అటు నుంచి ఒక 6-7 కనీసం 10 లోపు శాసనసభ్యుల్ని తన పార్టీలోకి ఫిరాయింపజేసి మరి అటు చంద్రబాబుకి కేబినెట్ హోదా కూడా లేకుండా చేయడం ద్వారా మరి చంద్రబాబు ప్రతిష్టను కూడా దిగజార్చి గనక ఆయన జైలుకి వెళ్లే ముందే ఈ లక్ష్యాలన్నీ కూడా కేవలం ఆయన అరెస్ట్ అవ్వడం ద్వారా సాధించవచ్చు అన్న ఒక అంచనాకి ఆయన ఇప్పటికే వచ్చారని కూడా మరి రాజకీయ వర్గాలు ఊహాగానాలు చేస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి మరి ఆలోచన కరెక్టేనా కాదా అని చెప్పి మరి రాజకీయ పరిశీలకులు గత చరిత్రను కూడా పోల్చి చూస్తే, మరి రాజు సహజంగానే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇటువంటి మరి పై దేశం నుంచి ఏదైనా గనక ఇబ్బంది వస్తే అది చూపించడం ద్వారా మరి తన రాజ్యంలో ఉన్న ఇబ్బందుల్ని తప్పించుకున్న సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి. అటువంటి రాజుల చరిత్రను కనుక మనం ఒకసారి పరిశీలించి చూస్తే, మరి ఆధునిక సమాజంలో కూడా ప్రజాస్వామ్య దేశంలో కూడా మన దేశంలో కూడా గతంలో ఇటువంటి పరిస్థితులు వచ్చాయని చెప్పి మరి ముఖ్యంగా లాలూ ప్రసాద్ జైలుకి వెళ్ళిన సందర్భంలోని సంఘటనలు కానీ ఇటువంటి వాటన్నిటిని కూడా ఉదహరిస్తూ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి వ్యూహాన్ని మరి తప్పనిసరి అయినప్పుడు, అరెస్ట్ తప్పనిసరి ఎలాగూ అవుతున్నప్పుడు దాన్ని రాజకీయ పరంగా తన బలంగా మార్చుకోవడం ఎలాగా అనేది ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పటికే గతంలో ఆయన మరి ఓదార్పు యాత్ర మధ్యలో జైలుకి వెళ్ళగా ఆయన పార్టీ బలపడటం, మరి ఆయన జైల్లో ఉండగా ఆయన జైల్లో ఉన్నాడన్న ఒక సానుభూతి ద్వారా మరి రాష్ట్రంలో ఆయన పార్టీ బాగా బలపడిపోయి కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు ప్రారంభమై పూర్తిగా ఆయన పార్టీ ఈ రోజున రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగిన స్థితిలోకి రావటం, దీనంతటినీ కూడా మరి ఆయన ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటా ఉన్నారు. అలాగే తిరిగి మరి జైలుకి వెళ్ళడాన్ని తన బలంగా బలగంగా మార్చుకొని రాష్ట్రంలో రాజకీయంగా స్థిరపడిపోవచ్చు, అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలహీనపరిచి దాన్ని దెబ్బకొట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఎదగాలని చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని, మరి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మరి కేసులు, రాజకీయ పరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని అడ్డం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఇక్కడ రాజకీయం చేయాలని చూస్తున్న పరిస్థితులను కూడా పూర్తిగా దెబ్బ కొట్టచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహంగా ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది, దీనివలన ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆశించినటువంటి రిజల్ట్ వస్తుందా అని చూస్తే, మరి అనేక సార్లు గతంలో ఎంత పెద్ద నాయకులు కూడా ఎంత పెద్ద అవినీతికి పాల్పడిన వారు సైతం మరి జైలుకి వెళ్ళిన సందర్భాల్లో, అలాగే మరి వారి కుటుంబ సభ్యులు చనిపోయిన సందర్భాల్లో కూడా ఈ రెండు సెంటిమెంట్లుగా పనిచేసి మరి వారిపై సానుభూతి ఏర్పడటం, మరి మన దేశంలో సహజంగానే
తప్పులు చేసి జైలుకి వెళ్ళినప్పటికి కూడా రాజకీయ పరమైనటువంటి కణాలు ఆపాదించి దాన్ని ప్రచారం చేసుకోవడంలో రాజకీయ నాయకులు దాదాపు అన్ని సందర్భాలను గతంలో సక్సెస్ అయి ఉన్న పరిస్థితుల్లో ఈ జైలుకు వెళ్ళడాన్ని తనకి రాజకీయ పరమైనటువంటి బలంగాను వ్యూహంగాను మార్చుకునే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇదే ఈరోజు కొండబద్దలు.